ఇప్పుడు మీ అందర్ని నవ్వించడానికి స్కూల్ యూనిఫామ్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ సద్దాం హుస్సేన్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయి లో MCA. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయి లో MCA. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయి లో MCA. మేమే మిడిల్ 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 క్లాస్ అబ్బాయి లో. ఇదో నా కన్నర్ పార్ట్ 3 స్కూల్ లైఫ్ ఎట్లుంటది. స్కూల్లో ఉన్న అందరికి బెల్ట్ పెట్టుకోవడం రాదు, నువ్వు ఎవరినైనా పెట్టుకోకు, ఇది మాత్రం ఇట్లే ఉంటుంది. ఇక స్కూల్లో వర్షాకాలం అన్న, వర్షాకాలం వచ్చిన గమ్మత్ ఉంటారు, అది ఎట్లుంటుంది ఒకసారి నేను చేసి చూపిస్తా. సార్ క్లాస్ ఉంటాడు, ఒక్కొక్కరు వస్తా అంటాడు. నేను సార్ మళ్ళీ ఇది వరణి అక్కడ గేదా, అది బయట ఫుల్ వర్షం పడతాను సార్, దాదా లోపట్రా ఈడు పోయి ఉంటది కదా ఇది. బాబా నీళ్ళు కాడుతున్నాయి బోర్డు దగ్గర. ఇంకొక తాడా ఆడ ఎట్లతో చూడు. సార్ అరే స్టూడెంట్ రారా. అవు సార్, మరి మార్కెట్ ఒక ఇడికేందుకు వచ్చినావు? మార్కెట్ కాదు సార్, నా బుక్ లో నేను ఇట్టారాను. నీ బ్యాగ్ లేవు ఎట్లా చూద్దాం? ఈ బీర్ బాటిల్ ఎందుకు రా? ఇంటర్వ్యూ కి ఐస్ క్రీమ్ బండి వస్తారు సార్, అందుకే నేను పెట్టుకున్నా. ఐస్ క్రీమ్ బండి కూడా సీజారు పెట్టుకున్నావా? ఇట్లుంటే అమ్మాయిలు ఉంటారు కదా క్లాస్ లో, అలా కథ ఎక్కువ ఉంటది. సార్ ఏమైనా అడుగుతారు కదా, అడగక ముందే ఇల్లు. సార్ సార్ ఏం ఓపెన్ చేయి ఇల్లు అమ్మాయిలు. లాస్ట్ బెంచ్ ఉంటాడు కదా గిడి, అది ఇటు నేను కొడతా లాస్ట్ బెంచ్ వచ్చి. ఇలా బిల్లప్ ఇట్లుంటది, చారాల కన్నంత లాస్ట్ బెంచ్ మీద ఉంటుంది అన్న, ఆడ నారాలు కూర్చో ఉంటాడు కదా. ఎందుకు వచ్చారా క్లాస్ కి నాకు అర్థమైతలేదు, తమకారం ఉన్నది. ఓ లాస్ట్ బెంచ్ రా. ఏంది ఏంది బోర్డు ఎవరు క్లీన్ చేస్తారు? డైలీ నేనే క్లీన్ చేయాలి బోర్డు. సార్ ఇక్కడ కూర్చుంటాడు ఈడు. ఏమైంది సార్ బోర్డు క్లీన్ చేశానా? ఏమంటున్నా మొత్తం? బాయ్ సార్ బాయ్ సార్. అక్క ఇది ఎగ్జామ్ పేపర్ల దగ్గర గమ్మత్తుంటుంది అక్క మొత్తం. ఏంటది ఇడు కూర్చుంటాడు. అరే ఈరోజు మొత్తం ఎగ్జామ్ పేపర్లు తెచ్చిన ఒక్కొక్కరిని చెప్తా, మార్కులు రాకపోయినా అనుకో మీకు ఉన్నది. ఆ పోరీలు ఉంటారుగా, పోరీలు బెత్తాలు పట్టుకొచ్చింటారు ముందే. సార్ స్టిక్స్ సార్ స్టిక్స్ ఇచ్చిన బాబు ఇట్రా ఇట్రాను. నీ పేపర్ ఇది లక్ష్మి సార్. ఇది లక్ష్మి. ఏం రాసినావు నువ్వు ఇట్రాను? నువ్వు ఏం రాసినావు నువ్వు చేపట్టు. సార్ బయట ఫోన్ మాట్లాడు. హలో సార్, నేను ఒకసారి క్లాస్ రూమ్ లో సార్. ఇది కళ్ళు మూసుకొని సార్ సార్ వద్దు సార్ 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 వద్దు సార్. ఇది కిందికి వెళ్ళి. ఓ ఓ పాప ఏంటి సార్ బయటికి పోయాడు? బయటికి పోయాడు అమ్మా. కూకో కూకో సార్ లోపలికి చేరదు. రే నువ్వు లేకురా సారును. ఎగ్జామ్ ఏం రాసినారు అను? దానాలకి వెళ్ళ గొప్పదానం ఏందని క్వశ్చన్ ఉంటే మైదానం అని రాతవరును, మైదానం అని రాతవరును. ఇదేంద్రా సూత్రాల గురించి రాయాలంటే మా అమ్మ మంగళసూత్రం అని రాతావును, మంగళసూత్రం అని రాతావును. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని రాస్తే త్రీ పెట్టి షార్ రాతావా? త్రిష సార్ ఒరే ఏ ఏ ఎగ్జామ్ లా ఏ క్వశ్చన్ పేపర్ లా నీ ఫేవరెట్ హీరోయిన్ అని అడుగుతారా? మా ఊర్లో పీటీ సార్ పెడతాడు, పీటీ సార్ పెడతాడు. నిన్ను చూసి మీ చెల్లె కూడా అట్టే తయారైంది. మీ చెల్లె పేరు వందన, వంద పెట్టి నా పెట్టింది. అన్న మంచి కూడా చెల్లెలు మంచిగా ఉంటారు ఇట్టారను. నీకు తెలిసిన కొన్ని కులాల గురించి రాయారంటే ఏం రాసినావు రాను? ఏం రాసినావు? శ్రీకాకుళమా? మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల గురించి రాయమంటే ఏం రాసినావు రాను? గాడ్ జిల్లానా గాడ్ జిల్లానా? నీకు తెలిసిన ఒక దేశం గురించి రాయమంటే ఏం రాసినావురా? ప్రేమ దేశమా? కొట్టే దగ్గర సార్లు గమ్మత్ ఉంటారు, అది ఎట్లుంటో చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ వంతాడు ఒక్కొక్కరు ఎట్లుంటాడు. వీడు ఒకటి క్లాస్ లో ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు, అది అన్ని దానిలో పర్ఫెక్ట్ ఉంటాడు. అరే మిస్టర్ పర్ఫెక్ట్ లేరా? తీసుకు పేపర్ తీసుకో. 25 out of 25.
ఇట్లుండే మార్క్స్ తక్కువ వచ్చిన ఉండరా కొంతమంది నువ్వు లేకరా ఈ లాస్ట్ బెంచ్ రోడు ఏం రాసినారు చేయబట్టు చేయబట్టు ఈ ముందర బెంచ్ ఉండరా అబ్బాయిలు వీళ్ళు ఇంకా అమాయకులు అన్నమాట ఇల్లు ఎట్లుండే నువ్వు రాను చేయబట్టు సార్ 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 చేయబట్టు చేయబట్టు అప్పుడే బర్త్డే బర్త్డే వాడు కొడతాడు సార్ బర్త్డే సార్ ఇడు ఎడిచిటాడు అమ్మాయిలు ఉంటారుగా ఓ పాప నువ్వు లే దా ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు చేయబట్టు ఇట్లా కొట్టడంలో ఇట్లుంటే అప్పుడు ఒక హిందీ సార్ వస్తాడు సార్ కొడతారా నెక్స్ట్ మందే ఒక్కొక్క నా కొడుక్కి అమ్మా తెలుగు సార్ అన్న చిన్న కొట్టిండు హిందీ సార్ అయితే ఉత్కే ఆరేస్తాడు అప్పుడే ఒక యాక్టర్ పుట్టుకొస్తారు క్లాస్ లా ఒక యాక్టర్ అమ్మా అమ్మా అరే కాలిట్లో పెట్టు కాలిట్లో పెట్టు అరే ఏమైందిరా ఏమైంది కడుపు నొస్తుందిరా కడుపు నొస్తుందిరా అరే అరే ఇంటికి వరా ఇంటి సార్ నేను చెప్తా ఇంటికో ఇన్ని సార్ వచ్చినప్పుడే రే ఎడబోతున్నారా కడుపు నొస్తుంది సార్ ఇంకొకడు సార్ పాపం నడవలేకపోతారు సార్ నేను కూడా పోతా అవసరం లేదు నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఏ ఆటో ఈ ఇంటికి తీసుకోపో ఇది ఇట్లుంటే డ్రిల్ పీరియడ్ గమ్మత్ ఉంటుంది అక్క ఇటు మిస్టర్ ప్రిన్సిపల్ గారు క్యాండీ చాటించిన దగ్గర స్టాండర్డ్ టూస్ స్టాండర్డ్ టూస్ అటెన్షన్ అటెన్షన్ సెల్యూట్ ఇది మిస్టర్ ప్రిన్సిపల్ గారు ఇట్లుంటే గలీ సాలేగాలు ఉంటారు కదా మనోళ్ళు స్టాండర్డ్ టూస్ స్టాండర్డ్ టూస్ రమేష్ నన్ను చూస్తాను సార్ కూర్చోబెట్టి చెప్తా అంటాడు వాన్ గలిజే ముగ్గురు చిమ్మి చూసుకో నీ అబ్బా పూర్ ఏం లక్ష్మి ఏం లక్ష్మి త్రీ సార్ గాడే ఉన్నాడు ముంగట సార్ గాడే ఉన్నాడు ముంగట టూ ఏ పోవే మొగ చూపేయడం త్రీ ఏం లక్ష్మి ఏం కదా సార్ లేరాను ఏం చేస్తున్నావురా నేను డ్రిల్ చేయమంటారా డ్రిల్ చేస్తే బాడీ పిట్టుకుంటది కండలు గిన్నెలు తిరుగుతాయి ఇంకా సార్ ఇంటికాడ రెండు బిందెట మోసుకుంటా పోతాను నేను నీ గిది గిది చేస్తే నీకు కండలు తిరుగుతాయా ఉండాలి సార్ కొంచెం అన్నా ఇంటికి పోతాను నేను తమకరం